ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద దారుణం జరిగింది. మిలీనియం ట్రైన్లో యువతిని వేధించారు పోకిరీలు. అవమానంతో రైలు నుంచి కిందకు దూకేసింది నజ్ముల్ అనే యువతి. ఆమె గాయపడటంతో ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని ఓ దుబాయ్ కంపెనీలో పనిచేస్తోంది నజ్ముల్. బక్రీద్ సందర్భంగా స్నేహితురాళ్లతో కలిసి విజయవాడ వస్తోంది. ఈ క్రమంలోనే పోకిరీలు ఆమెను వేధించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన నజ్ముల్ నడుస్తున్న ట్రైన్లోంచే దూకేసింది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. భుజానికి తలకు చిన్న గాయమైందని తెలిపారు. అటు ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రైన్ విజయవాడ చేరుకోగానే నజ్ముల్ను వేధించిన ముగ్గురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద దారుణం జరిగింది. మిలీనియం ట్రైన్లో యువతిని వేధించారు పోకిరీలు. అవమానంతో రైలు నుంచి కిందకు దూకేసింది నజ్ముల్ అనే యువతి. ఆమె గాయపడటంతో ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని ఓ దుబాయ్ కంపెనీలో పనిచేస్తోంది నజ్ముల్. బక్రీద్ సందర్భంగా స్నేహితురాళ్లతో కలిసి విజయవాడ వస్తోంది. ఈ క్రమంలోనే పోకిరీలు ఆమెను వేధించారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయిన నజ్ముల్ నడుస్తున్న ట్రైన్లోంచే దూకేసింది. ఆమెకు ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. భుజానికి తలకు చిన్న గాయమైందని తెలిపారు. అటు ఈ కేసు తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రైన్ విజయవాడ చేరుకోగానే నజ్ముల్ను వేధించిన ముగ్గురు పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. సింగరాయకుండా నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ నుంచి ఒక అమ్మాయి ప్లాట్ఫామ్ మీద దూకిందండి. తర్వాత అమ్మాయితో కూడా ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ బీటెక్ చేసినారు అంతా. అక్కడ చెన్నైలో కంపెనీలో ఉద్యోగం పోయినారు. ఉద్యోగంతో వాళ్ళిద్దరు నార్త్ వాళ్ళు వాళ్ళని ర్యాగింగ్ చేశారని అమ్మాయి భయపడి దూకడం జరిగింది. వెంటనే మా ఉన్న కానిస్టేబుల్ సింగరాయకుండ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళను హాస్పిటల్లో తరించి మేము కూడా వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం. అమ్మాయి సేఫ్గానే ఉంది. ఒక హెడ్ ఇంజరీ అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియజేశాను. ఆ బండ్ల విషయము ఆడపిల్లలు ముగ్గురు ఉండేతలకి వాళ్ళంతా నార్త్ కాబట్టి హిందీ వాళ్ళు. పిఎస్ఎల్వి C-39 రాకెట్ ప్రయోగాన్ని లైవ్ ద్వారా చూద్దాం. -30 seconds. So we are in the last 30 PS1 seconds. Ignition key lock enabled. Real time programs activated. -25 seconds. PS2 BSPPs are opened. So -20 seconds. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 0, +1, +2, +3, +4, +5. So PSLV lift off. Lift off normal. +8, +9. PSLV lift off normal. Ignition of the solid core booster and four solid strap-ons. +20 seconds. So 20 seconds into the flight. Stage performance normal. +25 seconds. Performance has been declared as normal. Airlift strap-on has been successfully ignited at 25 seconds. So 40 seconds into the flight. First stage performance normal. So at 70 seconds you will have the separation of the ground lead strap-ons, where the vehicle altitude would be roughly around 24 kilometers. +1 minute. So we're already 60 seconds. The performance of the first stage, yes, ground lead strap-on has been successfully separated at 70 seconds.
The next important event will be the separation of the airlift upon at 92 seconds. The performance of the first stage has been normal. Airlift strap on has been successfully separated in 92 seconds. And as far as the altitude of the vehicle is concerned, it's an altitude around 51 kilometers and the velocity is around 2.01 kilometer per second. The first stage of the rocket has been successfully separated at 109 seconds and the second stage has been successfully ignited at 109 seconds. Plus 2 minutes. So just waiting for the announcement from the range operation director for the nominal performance of the second stage. Second stage performance normal. Yes, second stage performance is normal. And during the second stage of flight, the closed loop guidance has been algorithm has been initiated. Right now we are at 145 seconds, exactly at 203 seconds. When the vehicle reaches an altitude of 115 kilometers, you will have the announcement for separation of the payload fairing. The time is at 160 seconds, velocity 2. Second stage performance normal. 6 kilometer per second, and the range the vehicle has traveled is around 205 kilometers now. So second stage performance is normal. जैसा कि हमने कहा अभी पीएसएलई का पहला चरण सफलतापूर्वक जलकर सेकंड स्टेज से अलग कर दिया गया है और जहां तक परफॉर्मेंस ऑफ द फर्स्ट स्टेज एंड सेकंड स्टेज इज कंसर्न्ड इट हैज बीन nominal performance. So 195 seconds into the flight, altitude of around 115 kilometers, very close to the announcement for the payload fairing separation. As for the nominal timing at 203 seconds, we should have the separation of the payload fairing. Time is 224 seconds. Second stage performance normal. Second stage performance is normal. What date taking the vehicle in Minato? Plus 4 minutes. So 240 seconds into the flight. The velocity is around 4.33 kilometer per second. Altitude is 131 kilometers. The second stage cutoff is expected at 260 seconds when the vehicle would have been at an altitude of 134 kilometers. Second stage engine shut off. Second stage has been successfully separated at 263 seconds and the third stage has been ignited at 264 seconds. So velocity of the vehicle. Third stage performance normal. The third stage performance is normal. The velocity is around 5 kilometers and the vehicle has crossed a range of almost 658 kilometers. The third stage of the rocket, which is the PS3 stage, will burn for nearly 120 seconds. After its burn out, the vehicle will continue to progress third further stage performance normal. Before the fourth stage gets ignited after 230 seconds. So there will be a coasting time of around 230 seconds between the third stage burnout and the fourth stage. So we just heard the announcement, the PS3 performance is normal. So at 329 seconds, third stage performance normal. Third stage performance has been declared as nominal. So 348 seconds. As for the nominal timing, the PS3 burnout should happen at 385 seconds. The vehicle is at an altitude of around 3rd stage performance normal. The vehicle is an altitude of around 138.5 kilometers.
Another 15 seconds to go before we hear the announcement for the third stage action completed. Vehicle in coasting phase. So third stage burnout and the vehicle is burnt out and the vehicle is going through the coasting phase right now. And as far as the ignition of the fourth stage is concerned, it should happen at 616 seconds. The time right now is 400 seconds and the velocity is around 7 km. An altitude of around 142 km. So right now the vehicle is going through the coasting phase vehicle of activities. Coasting normal. So 400, another 200 seconds before we have minutes. The ignition of the fourth stage. The view of the ground trace where the mission control center here. The time versus altitude plot and the velocity plot that is depicted on the screen. This is the ground trace that is shown, where we have a very close match of the pre-flight prediction of the ground trace versus the flight conditions. And as far as the time versus altitude is concerned, a very close match with respect to the performance of the pre-flight. So we are going through the coasting phase between the third and fourth stage. Plus 8 minutes. Vehicle in coasting phase. Vehicle is presently going through the coasting phase. 490 seconds. And the as for the planned timing, the PS4 ignition should happen at 617 seconds. When the vehicle would have reached an altitude of around 187. As far as the PS4 region is concerned, the PS4 burning is for nearly 500 plus seconds. And after the PS4 ignition, you will have the burnout of PS4 stage at around 1128 seconds. PS4 engine has been ignited. Plus 9 minutes. At 530.4 seconds. PS4 engine started. PS4 engine ignition has been ignited. The time right now is 575 seconds and the vehicle has reached a velocity of around 7.15 km per second, the range of around 2600 km. The altitude is around 152 km and the range is nearly 2670 km. So 625 seconds into the flight, the velocity is around 7.2, the vehicle has attained an altitude of 155 kilometers now. We're just awaiting the announcement from the range operation director to confirm of the performance on the fourth stage.
almost 200 seconds into the flight of the PS4 stage, so 694 seconds. The altitude is steadily rising to 163 kilometers and the velocity is 7.44 kilometers per second. As far as the PS4 burnout is concerned, to reach an orbit of around 284 kilometer perigee and 20,600 kilometer apogee, we would require a velocity of nearly 9.6 kilometer per second. So right now we are at 7.5 kilometer per second velocity. Time is 727. And PSLV C-39 rocket ప్రయోగాన్ని లైవ్ ద్వారా చూద్దాం. సో 980 seconds. As far as the perigee and apogee is concerned, they are lower than the predefined number at this instant of time. So almost 1,000 seconds into the flight right now. Thousand 25 seconds, velocity is around 8.3 kilometer per second. We are 1 and 2 tracking the vehicle in Minato. So second stage. Just awaiting the confirmation from the range operation director. So PS4 shutoff command has been issued at 1,039 seconds, and as per the display screen on the flight events, INSS 1H satellite separation command has been issued at 1,076 seconds. So we are waiting for the announcement from the range operation director. As you can see on your screen, the perigee and apogee is around 167 by 6,554 kilometers. The time as is shown on your screen is 1,185 seconds. So we'll come back to you once we have the
the formal announcement from the range operation director. So, Chairman Isro on your screen. Just waiting for the announcement from the Range Operation Director here at this juncture. This is the Range Operations Director. During the flight, heat shield has not separated. Further analysis will be carried out. So we just heard the announcement from the range operation director that during the, as the heat shield has not been separated, further analysis will be carried out at a later point of time. So we take you back to the mission control center right now. Hello, hello. Good evening to all of you. Today, the C-39 launch vehicle, we had a problem. Heat shield has not separated. As a result of that, the satellite is inside the heat shield, and we have to go through the detailed analysis to see what has happened. Apart from the heat shield separation, all the rest of the activities have gone on smoothly, but in terms of the mission, it's unsuccessful because the satellite is, we're not in a position to put it to the actual orbit. We will do the detailed analysis and come back on this. Thank you. PSLV C-39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. IRNSS 1H ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టలేకపోయింది. లాంచ్ వెహికల్ అయిన పిఎస్ఎల్వి C-39 రాకెట్ కొద్ది నిమిషాల క్రితమే ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ ప్రకటించడం జరిగింది. 2013 జూలైలో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1 ఉపగ్రహంలో సాంకేతిక లోపం ఏర్పడటంతో ప్రస్తుతం ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రయోగంలో ఐఆర్ఎన్ఎస్ఎస్ 1H ఉపగ్రహాన్ని నింగులోకి పంపించారు. పిఎస్ఎల్వి C-39 లాంచ్ వెహికల్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అయితే రాకెట్ నుంచి ఫోర్త్ స్టేజ్ లో రాకెట్ నుంచి ఉపగ్రహం విడివడకపోవడంతో
ప్రయోగం విఫలమైనట్టు ప్రయోగించారు ఇస్రో అధికారులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పిఎస్ఎల్వి C-39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. IRNSS-1H ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. మొత్తం ఓవరాల్ గా ఈ ప్రయోగం 20 నిమిషాల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే ఫోర్త్ స్టేజ్ లో రాకెట్ నుంచి ఉపగ్రహం విడివడకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైనట్టుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. నావిగేషన్ వ్యవస్థ కోసం ఈ ఉపగ్రహాన్ని పంపించదలిచారు. సో 2013లో ఆల్రెడీ ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దాంట్లో సాంకేతిక లోపం ఏర్పడటంతో ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. అయితే IRNSS-1H ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ఈరోజు పిఎస్ఎల్వి C-39 రాకెట్ ను షార్ నుంచి ప్రయోగించడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితం సరిగ్గా 7:01 పిఎస్ఎల్వి C-39 రాకెట్ ప్రయోగించడం జరిగింది. అయితే నిర్దేశిత కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టలేకపోయింది. సో పిఎస్ఎల్వి C-39 రాకెట్ ప్రయోగం విఫలమైనట్టుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం నింగిలోకి ప్రయోగించిన పిఎస్ఎల్వి C-39 రాకెట్ ప్రయోగం విఫలమైంది. పిఎస్ఎల్వి C-39 రాకెట్ ప్రయోగం విఫలమైనట్టుగా ఇస్రో అధికారులు ప్రకటించారు, కన్ఫర్మ్ చేశారు. ఈ పిఎస్ఎల్వి C-39 రాకెట్ ద్వారా, ఈ లాంచ్ వెహికల్ ద్వారా IRNSS-1H ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టదలిచింది ఇస్రో. నావిగేషన్ వ్యవస్థ కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించదలిచింది. అయితే పిఎస్ఎల్వి C-39 రాకెట్ ఫోర్త్ స్టేజ్ లో శాటిలైట్ రాకెట్ నుంచి విడివడకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైనట్టుగా, రాకెట్ నుంచి శాటిలైట్ విడిపోకపోవడంతో ప్రయోగం విఫలమైనట్టుగా ఇస్రో అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ప్రయోగం విఫలంపై అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. వైఫల్యానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ఇస్రో అధికారులు ప్రకటించారు. Today, the C-39 launch vehicle, we had a problem. Heat shield has not separated. As a result of that, the satellite is inside the heat shield, and we have to go through the detailed analysis to see what has happened. Apart from the heat shield separation, all the rest of the activities have gone on smoothly. But in terms of the mission, it's unsuccessful because the satellite is, we're not in a position to put it to the actual orbit. We will do the detailed analysis and come back on this. Thank you. Good evening to all of you. Today, the C-39 launch vehicle, we had a problem. Heat shield has not separated. As a result of that, the satellite is inside the heat shield, and we have to go through the detailed analysis to see what has happened. Apart from the heat shield separation, all the rest of the activities have gone on smoothly. But in terms of the mission, it's unsuccessful because the satellite is, we're not in a position to put it to the actual orbit. We will do the detailed analysis and come back on this. Thank you. Good evening to all of you. Today, the C-39 launch vehicle, we had a problem. Heat shield has not separated. As a result of that, the satellite is inside the heat shield, and we have to go through the detailed analysis to see what has happened. Apart from the heat shield separation, all the rest of the activities have gone on smoothly. But in terms of the mission, it's unsuccessful because the satellite is, we're not in a position to put it to the actual orbit. We will do the detailed analysis and come back on this. Thank you.
evening to all of you. Today, the C-39 launch vehicle, we had a problem. Heat shield has not separated. As a result of that, the satellite is inside the heat shield, and we have to go through the detailed analysis to see what has happened. Apart from the heat shield separation, all the rest of the activities have gone on smoothly. But in terms of the mission, it's unsuccessful because the satellite is, we're not in a position to put it to the actual orbit. We will do the detailed analysis and come back on this. Thank you. ఇది రాకెట్ ప్రయోగం విఫలం కావటంపై అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహిస్తున్నారు. త్వరలోనే వైఫల్యానికి గల కారణాలను వెల్లడిస్తామని ఇస్రో అధికారులు మీడియా